हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। मनम चूडबोये रेसिपी एंटी अंटे मश्रूम्स फ्राई अन्नमाट। सो ई मश्रूम्स नी इष्टपड़ेन वाळ्ळंटू एव्वरू उंडरंडी। सो ई यम्मी अंड टेस्टी मश्रूम्स नी एला चेयालो चूसेद्दामा। मुंदुगा दीनिकी कावाल्सिन पदार्थालु नूने 3 टेबल स्पून्स, वेल्लुल्ली 10 रेम्मलु, ఉప్పు తగినంత, కారపొడి 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, తగిన పుట్ట గొడుగులు అన్నమాట। సో ఫస్ట్ మనం బాండి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి। ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి। సో నేను ఇక్కడ ఎక్స్ట్రాగా వడియమని మా సైడ్ వేసుకుంటారండి। సో ఏ వంట చేసినా వడియం అనేది యూస్ చేస్తామన్నమాట। సో మీకు మాత్రం ఇది ఆప్షనల్। సో మీరు మాత్రం ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి। ఇది ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని అందులో వేసుకోవాలన్నమాట। చూస్తున్నారు కదా, ఈ వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు జస్ట్ ఒక 2 మినిట్స్ అండి। सो चूसर कदा कोई कलर चेंजन इप्ड मन फ्रेश नीट कड़ी पेक पुटन सो हाफ हाफ कटेपेक। सो मेवी चूडा को बट इवे फ्रई अेसर की चला चिंता। सो इन चूस् कीट कड़ी पेक ने 4 प्याके वैसा। सो इंत हाफ टेबल स्पून पसप वेवाली। सो తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి। సో ఇప్పుడు ఇది నీటిగా కలుపుకోవాలండి। సాల్ట్, పసుపు అనేది అన్ని మష్రూమ్స్ కి పట్టేటట్లు నీటిగా కలుపుకోవాలన్నమాట। పల్లెల్లో అయితే నాటు పుట్టగొడుగులన్నీ మనకు దొరుకుతాయండి, అవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట। సో చూస్తున్నారు కదా, ఈ పసుపు అనేది అన్ని పుట్టగొడుగులకి నీటిగా పట్టేసిందన్నమాట। సో ఇప్పుడు నీటిగా ఇలా కలుపుకున్నాక మనం లిడ్ పెట్టుకుంటాము। ఇలా 4 to 6 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి। సో ఇలా ఉడికిన తర్వాత మనకు చూస్తున్నారు కదా వాటర్ అనేవి బాగా వచ్చేస్తదన్నమాట। సో దీనికి వాటర్ అయితే మనం ఏమీ యూస్ చేయము, ఆ పుట్టగొడుగులోనే ఉన్న వాటర్ అంతా బయట వచ్చి ఇలా బాగా ఉడుకుతదన్నమాట। సో మీరు గమనిస్తున్నట్లయితే నేను స్టార్టింగ్ లో చాలా పెద్ద పెద్దవిగా వేసాను పుట్టగొడుగులు కట్ చేసి, బట్ ఇవి చాలా చిన్నవైపోయాయి చూసారా। सो इवि इंका उड़के सैजे चिन्नवता। सो ई पुट्टगोडुगुलु मसाला फ्रई अने मन नार्मल राइस कावचु रोटी कावचु चाला टेस्ट उन्ट। सो ने मल्ल कल मल्ल मूत पेटा मल्ल इप्ड इला 2 to 3 टाइम्स मूत लिटू कलू उ। సో చూస్తున్నారు కదండి, నీళ్ళన్నీ ఆవిరైపోయాయి అన్నమాట। సో ఇలా వాటర్ కొంచెం ఉన్నప్పుడు 3 టేబుల్ స్పూన్స్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి। వేసి బాగా కలుపుకోవాలండి। బాగా కలుపుకున్నాక మళ్ళీ లిడ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఈ పచ్చి వాసన ఉంటుంది కదా, ఈ కారం పొడి గాని ధనియాల పొడి గాని ఇవ్వండి। సో ఆ పచ్చి వాసన పోవడానికి ఒక 2 to 3 మినిట్స్ మనం లిడ్ పెట్టుకోవాలన్నమాట। సో 2 మినిట్స్ తర్వాత మనం లాస్ట్ లో అండి గరం మసాలా అన్నమాట ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। కొంతమంది గరం మసాలా టేస్ట్ ఎక్కువ లైక్ చేస్తారండి, సో అలాంటి వాళ్ళు 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు। సో నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకుంటున్నాను అన్నమాట। సో ఇలా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్ లో పెట్టుకొని లిడ్ పెట్టుకోవాలన్నమాట।
సో చూస్తున్నారు కదండి, సో ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. సో ఇలా కొంచెం గట్టపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కొంతమందికి ఇంత ఇంకా గట్టిగా ఫ్రై లాగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 5 మినిట్స్ అలానే స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వాటర్ అయితే మొత్తం వెళ్ళిపోయిందండి, మొత్తం ఆవిరైపోయింది. సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ మష్రూమ్ ఫ్రై రోటీ లెగ్ చాలా బాగుంటుందండి, రైస్ లెగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో చూసారు కదా, యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.